హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌనిక శేఖర్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్, సండే ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. సో చూడండి ఎలా ఉంటుందో. సో ఇక్కడ వచ్చేసి సండే ఈవినింగ్ బయటికి వెళ్తున్నామండి. అప్పుడేమో ఇంకా చికెన్ పకోడీ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత పక్కన పాపకి వాటర్ పెట్టేశాను. అంటే తనకి బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాటర్ అయితే హీట్ చేసి పట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా చిన్న అమ్మాయి ఇక్కడ ఆడేసుకుంటుంది వాళ్ళ డాడీ దగ్గర నుండి వచ్చేసి. సో ఇంకా టైం అయిపోతుందన్నమాట. అప్పటికే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వస్తానన్నారు. సో ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి తొందర తొందరగా చిన్నమ్మని రెడీ చేసేసి నేను రెడీ అయిపోయి మొత్తం ముగ్గురం కూడా అండ్ వాళ్ళిద్దరూ మొత్తం ఐదుగురం కూడా బయటికి అలా వెళ్ళామన్నమాట. యాక్చువల్గా మా హస్బెండ్కి డ్రెస్ తీద్దామని చెప్పేసి వెళ్ళాము. సో ఇంకా డ్రెస్ తీసుకొని ఇంకా అలా బయట తిరిగేసి అయితే వచ్చేసాము. సో సండే ఈవినింగ్ అయితే చాలా సింపుల్గా అలా అయిందనమాట. మేము ఖచ్చితంగా సండే టైమ్స్ బయటకు వెళ్తామండి. ఎందుకంటే పాప నేను వీక్ అంతా ఇంట్లోనే మ్యాక్సిమం ఉంటాం కదా. అంటే వెళ్తాం, వెజిటేబుల్స్ అవి తెచ్చుకోవడానికి మిగతా డేస్లో వెళ్తాం, బట్ మ్యాక్సిమం సండేస్ అయితే మాత్రం ఈవినింగ్ అలా సరదాగా బయట తిరిగేసి వచ్చేస్తామన్నమాట. సో ఇంకా చిన్నమ్మని రెడీ చేసేసాను. ఇంకా బయలుదేరి కూడా వెళ్ళిపోతున్నాం. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే యూట్యూబ్ గురించి చాలా జిరాకు వస్తుందండి. అసలు ఏంటంటే ఇది స్పామ్ చేయడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. సబ్స్క్రైబర్స్ని స్పామ్ చేసేస్తుంది. మరి ఇంత కష్టపడి మేము చేసుకునేది దేనికి? సబ్స్క్రైబర్స్ గ్రో అవ్వాలి అంటే మేము కష్టపడుతున్నాం. దానికి మళ్ళీ వీడియో చూడకుండా సబ్స్క్రైబ్ చేస్తే స్పామ్ చేయడం ఏంటి? నాకు అదే అర్థం కావట్లేదు అనమాట. సో వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయాలంట, లేదు అంటే మళ్ళీ ఈరోజు సబ్స్క్రైబ్ చేస్తాం నెక్స్ట్ డేకి వాళ్ళని అన్సబ్స్క్రైబ్ యూట్యూబే చేసేస్తుందంట. అదేంటో అర్థం కావట్లేదు అనమాట. ఏదేదో పిచ్చి పిచ్చి రూల్స్ అన్నీ పెడుతున్నారు. చాలా చిరాగ్గా అనిపిస్తుంది. బట్ ఇంకేం చేస్తాం, ఒకసారి వీడియోస్ అవి స్టార్ట్ చేసేసుకున్నాక మళ్ళీ మేమైతే హ్యాండ్ చేయలేం కదా. ఇంకా అదే ఆలోచిస్తున్నాను. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి ట్రెండ్స్కి వచ్చేసాము డ్రెస్ తీయడానికి అని చెప్పి. సో ఇంకా వాళ్ళతో పాటు పాప వచ్చిందనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానని ఇంకా వాళ్ళతో పాటు వచ్చింది. ఇక్కడ ట్రెండ్స్లోకి వెళ్ళగానే ఎంట్రెన్స్లో ఇంకా టాప్స్, పిల్లలకు కావాల్సిన లెగ్గింగ్స్, టీషర్ట్స్ అన్నీ ఉంటాయన్నమాట కిందన. సో కాకపోతే మనకి అజియోలో వచ్చేదానికన్నా కొంచెం కాస్ట్ ఎక్కువే పడుతుంది. బట్ ఆఫర్ అని ఇస్తారు, బట్ ఎందుకో అనిపించింది అనమాట. సో స్టార్టింగ్లో ఒక డ్రెస్ చూశారు కదా, అది చాలా బాగుంది, మాకు నచ్చింది. బట్ నేనైతే ఏం తీసుకోలేదు కానీ. సో ఎందుకో డ్రెస్సెస్ చాలా బాగున్నాయి. సో ఇంకిక్కడ వచ్చేసి హెయిర్ బ్యాండ్స్ అవి చూస్తున్నాను. పాపకి హెయిర్ బ్యాండ్స్ చూశాను, బట్ నాకు అంతగా ఏమనిపించలేదు. బట్ కాస్ట్ మాత్రం హై అనిపించింది అనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి వీళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు షర్ట్స్ ప్యాంట్ అది ఎంచుకోవడానికి, చూసుకోవడానికి. సో ఇంకా మేము కూడా ఇంకా పైకే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ అయితే సెకండ్లో బాయ్స్ సెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఆధోని దగ్గర ట్రెండ్స్, ఆధోనిలో ట్రెండ్స్ అయితే ఇట్లా ఉంటుంది. సో ఇంకా తర్వాత ఇక్కడ ప్యాంట్స్, షర్ట్స్ అన్నీ కూడా అవన్నీ చూస్తున్నామన్నమాట. సో ఇక్కడ చిన్నమ్మ చూడండి ఏం చేస్తుందో, వాటిని లాగి పడేసింది అనమాట. అసలు చేయాలి మరి, నోట్లో పెట్టుకుంటుంది పికే అల్లర్ పిల్ల. పాపం ఈ పిల్ల షర్ట్లు అలా చేస్తుందో. సో ఇంకా మేము ఉండేటప్పుడు ఇంట్లోనే ఊరుకోదు, అలాంటిది బయటకు వెళ్ళేటప్పుడు అన్ని బట్టలు ఉండేటప్పుడు ఊరుకుంటుందా. లాగేసింది అనమాట, లాగేసి ఇంకా పడేసింది. ఇంకా అక్కడ నుండి మేము కాఫీ తాగడానికి అని చెప్పేసి వచ్చాము. సో ఇంకా వాళ్ళు కాఫీ తాగారు, నేనైతే షేక్ తాగానమాట. ఇంకా పాప కొట్టేసుకుంటుంది తన పాపం, తిని కొడుతుంటే కోపంకి తనని తనే పనిష్ చేసుకుంటుంది అనమాట ఎప్పుడు అంటే. సో ఎవరైనా కొడితే తనని తనే పనిష్ చేసుకుంటుంది, తన్నే కొట్టుకుంటుంది, అవతల వాళ్ళని కొట్టదనమాట. సో చూడండి ఎట్లా కొట్టుకుంటుందో.
సో ఇంకా ఇక్కడితో అయితే వీడియో ఎండ్ అయిపోతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేసి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. బాయ్ బాయ్.